ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లా అధికారులు పనిచేయడం లేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ఆరోపించారు. అనకాపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాడి మాట్లాడుతూ విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో ధనికులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప పేద మధ్యతరగతి వాళ్లకు న్యాయం జరగడం లేదన్నారు. అనకాపల్లిలో 999 ఇళ్లు 5000 జనాభా ఉన్న ఒక ప్రాంతంలో ఇళ్లన్నీ ప్రభుత్వ భూములుగా నమోదు అయ్యాయని ఈ ప్రాంతవాసిగా ఎన్నికలకు ముందు వారి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయంపై నేరుగా ముఖ్యమంత్రిని కలిసి సమస్యను వివరించగా తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్కు సమస్య పరిష్కరించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వారి పనితీరుకు నిదర్శనమన్నారు. దురదృష్టం ఏంటంటే విశాఖపట్నం జిల్లాలో జిల్లా యంత్రాంగంలో పూర్తి స్థాయిలో జగన్ గారి ఆదేశాలను అమలుపరచడం లేదు. ప్రధానంగా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వరకు చెప్తే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఉంది. సుమారుగా 999 పక్కా గృహ అనకాపల్లిలో వాటన్నింటినీ కూడా ప్రభుత్వ వారంభోగ భూముల కింద రికార్డుల్లో వెబ్సైట్లో ఎక్కించారు. 2017లో చంద్రబాబు నాయుడు గారి తాలు హయాంలో వెబ్ల్యాండ్ని ఏర్పాటు చేసి ఆదరాబాదరా ఈ భూములన్నింటినీ తాలు వివరాలు కూడా వెబ్ల్యాండ్లో ఎక్కించడం వల్ల చాలా తప్పు జరిగింది. ఆ పొరపాట్ల వల్ల ప్రజల తాలూకు జీవనాధారం అయినటువంటి ప్రజలు తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి సొంత ఆస్తులు కూడా ప్రభుత్వ భూముల కింద వాటిని మార్చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ భూములు సొంత ఆస్తుల కింద మారిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లీడ్లో ఉన్నటువంటి నాయకులు భూ కబ్జాదారులు దాన్ని వినియోగించుకొని ఆన్లైన్ విషయాన్ని వినియోగించుకొని భూ కబ్జాలు చేసి ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ భూముల కింద మార్పించుకున్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. ఇక్కడ అనకాపల్లి విషయానికి వస్తే ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి వారు ఉన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మెయిన్ రోడ్డు వరకు, రైల్వే స్టేషన్ రోడ్డు దగ్గర నుంచి సబ్బవరం రోడ్డు వరకు, ఈ మధ్యలో ఉన్నటువంటి 999 ఇళ్ళు కూడా అన్ని కులాల వారు ఇందులో ఉన్నారు. వాటన్నింటినీ కూడా ఫారంపోక భూముల కింద ప్రభుత్వ ఫారంపోక భూముల కింద రికార్డ్ అవి ఉన్నాయి. ఎన్నికల ముందు నా దగ్గర వారు రావడం జరిగింది. ప్రజలు మాకు వెళ్ళిళ్ళు అవ్వడం లేదు, కట్నాలు ఇచ్చుకోవడం ఇబ్బంది అవుతుంది, వెళ్ళి ఖర్చులు పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది, ఇల్లు బాగు చేసుకోవడం ఇబ్బంది అవుతుంది, లోన్లు తెచ్చుకోవడం కష్టమవుతుంది, ఈ సమస్యను పరిష్కరించాలంటే మా ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత నేను తప్పనిసరిగా చేసి పెడతాను, ఇప్పుడు నేను ఏం చేయలేనని ఎలక్షన్ దగ్గర రావడం చెప్పడం హామీ ఇచ్చాను. నేను ఇచ్చిన హామీని ఈవేళ వరకు 20 నెలలు అయినప్పటికీ కూడా నేను పూర్తి చేయలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను.